ناظرین آداب، عوام اردو نیوز بلیٹن میں آپ تمام کا استقبال ہے۔ بھینسہ شہر کے ڈیسن فنکشن ہال میں ایک شادی تقریب تام کرنے کے بعد مہمانوں کے پیٹ میں درد ہونے لگا۔ اس شکایت کو دیکھ کر انہیں گورنمنٹ ایریا ہاسپٹل رجوع کیا گیا۔ بھینسہ شہر میں کل ڈیسن فنکشن ہال ایک شادی تقریب منعقد ہوئی۔ تقریب آئے مہمانوں نے بعد کھانا تناول کیا، رات دیر گئے۔ ایک کے بعد دیگر تمام مہمانوں کے پیٹ میں شدید درد ہونے لگا اور ساتھ ہی ساتھ قے و دست ہونے لگی، جس پر فوری انہیں گورنمنٹ ایریا ہاسپٹل پہنچایا گیا۔ مہمانوں کی تعداد تقریباً 1200 بتائی گئی۔ بیڈس نا کافی ہونے پر باقی ماندہ کو مدھول روانہ کیا گیا۔ بھینسہ گورنمنٹ ایریا کے تمام ڈاکٹرز، جس میں ڈاکٹر کاشی ناتھ، سریندر ریڈی ایچ او، محمد سلیم الدین، ڈاکٹر متین اللہ و دیگر نے کافی جد و جہد کرتے ہوئے دیکھے گئے، اور ساتھ ہی ساتھ بھینسہ کے کیا بوڑھے کیا نوجوان تمام کے تمام مدد کے لیے آگے آگے۔ صبح تک متاثرہ مہمان کو دواخانہ آ کر رجوع ہوتے ہوئے دیکھا گیا۔ جیسے جیسے صحت میں سدھار آتا گیا، لوگ اپنے اپنے مکان واپس ہو گئے۔ ڈاکٹروں کا کہنا ہے کہ یہ فوڈ پوائزننگ کا معاملہ ہے، فوڈ پوائزننگ کی وجہ سے یہ لوگ متاثر ہوئے ہیں۔ بھینسہ منڈل دیہات تیماپور میں ضلع ایس پی ششی دھر راجو کے زیر نگرانی کارن سرچ کیا گیا۔ اس کارن سرچ میں 2 ٹریکٹر، 9 آٹوز، 63 ٹو ویلرز کے دستاویزات دستیاب نہ ہونے پر انہیں ضبط کیا گیا۔ اس موقع پر محکمہ پولیس اور عہدیداران بھی موجود تھے۔ కాబట్టి మందరపూడి ఎల్లప్పుడు మాకు పోలీస్ కాపరేషన్ తీసుకుంటారని చెప్పి మాకు ఈ ల్యాండ్ ఆర్డర్లు కానీ పీస్ మెయింటెనెన్స్లో కానీ ఎల్లప్పుడు మాకు సహసహకారం అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తుంది. జిల్లా ఎస్పీని చూడాలంటే జిల్లా ఫార్మేషన్ కాకముందు ఆదిలాబాద్ దాకా పోవాలి. ఆదిలాబాద్ పోయి కలెక్టర్ని కానీ ఎస్పీని కానీ కలవాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. ఏం పోతాం లేని ఇక్కడే ఆగిపోతాం. ఏదన్నా మీకు నష్టం జరిగినా అన్యాయం జరిగినా కూడా చెప్పుకోవాలంటే డబ్బులు ఉంటాయి ఉండవు, టైం పర్మిట్ చేస్తుంది చేయదు, సరళ ఈ చిన్న విషయానికి ఎక్కడికైనా వెళ్ళాలి, ఇలా ఎన్నో కారణాల వల్ల మీరు హెడ్ క్వార్టర్స్కు పోయి అధికారులను కలవాల్సిన అవకాశం లేకుండా ఉంటుంది. కానీ జిల్లా ఫార్మేషన్ అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసులు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ప్రజల వద్ద మీ ప్రాబ్లమ్స్ తెలుసుకొని మీ వద్దకే వచ్చి ఆ ప్రాబ్లమ్స్ మీ సమస్యలు మీ మధ్యనే అది క్లియర్ చేయాలి, రిజాల్వ్ చేయాలి అని చెప్పేసి ఈ కార్డినల్ సెర్చ్. ఇప్పుడు జిల్లా యంత్రాంగం, జిల్లా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా మీ గ్రామంలో ఉన్నారు. తిమ్మాపూర్ ఛత్రపతి శివాజీకి జయంతికి మొహపర్ భైంసా నిర్మల్ చౌరస్తే పర్ మౌజూద్ శివాజీకి పూజా కర్తే హువే శివాజీ కో ఫూల్ మాలాయే చడాతే హువే బడే హీ జోష్ ఓకరో సే శివాజీ జయంతి మనాయే గయీ। भारत माता की जय। छत्रपति शिवाजी महाराज की जय। ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందువాహిని బహిసా కమిటీ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ లో కార్యక్రమం నిర్వహించబడును. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1627 ఫిబ్రవరి 19 శివనేరి కిల్లాలో జన్మించడం జరిగింది. శివాజీ మహారాజ్ తల్లి సిజాబాయి, అదేవిధంగా తండ్రి షాజీ భోస్లే, వీరిద్దరు తర్వాత వారి గురువు సమర్థ రామ్దాస్, వీరి ముగ్గురి
ప్రేరణలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పెరగడం జరిగింది. ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించిన సమయంలో భారతదేశంలో మొఘలైల రాజ్యం, శివాజీ మహారాజ్ను మనం ప్రేరణ తీసుకొని ఈరోజు హిందువాయిని కూడా శివాజీ మహారాజ్ అడుగు జాడల్లో పయనిస్తుందని మేము కోరుచున్నాం. మరి ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే, సమర్థ రామదాస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆమె తల్లి గురువు దగ్గర వెళ్ళినప్పుడు శివాజీ మహారాజ్కు రామదాస్ గారు ప్రసాదం ఇవ్వడం జరిగింది. ప్రసాదం ఏ విధంగా అంటే ఆవు పేడ, గంగా జలం, మట్టిని ఇవ్వడం జరిగింది. శివాజీ మహారాజ్ తల్లి అడుగుతుంది, మహారాజు గారు మీరు ఎందుకు ఇచ్చారు ఇవి? ఒకటే సమాధానం సమర్థ రామదాస్ గారు, అమ్మ గంగా జలం, తర్వాత గోమాత, తర్వాత భారతదేశం యొక్క మట్టిని కాపాడు. ఈరోజు హిందువాయిని యాత్రను కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అడుగుజాడలు పయనించి ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశలను ఏవైతే ఆశలు అనుకున్నారో ఆ ఆశల్ని నెరవేర్చాలని కోరుకుంటూ. జమ్మూ కశ్మీర్ మే హువే దహశత్గర్ద్ హమ్లే మే భారత్ నౌజవాన్ కే షహీద్ హోనే పర్ సౌర్ణా కారా సంగమ్ కే జేర్ ఇహ్తిమామ్ తాజియాతీ ప్రోగ్రామ్ కా ఇన్హిఖాద్ లాతే హువే ఏక్ ర్యాలీ నికాలీ గయీ. ఉర్దూ న్యూస్ బులెటిన్ ఏ ఖత్మ్ హోతా హై, కల్ ఫిర్ మిలేంగే ఇసీ వక్త్, కల్ తక్ కే లియే ఇజాజత్ దీజియే, అష్ఫాక్ అహ్మద్ కో.